వెల్కమ్ టు మిస్సెస్ మార్టీస్. పిల్లలకి ముఖ్యంగా చంటి పిల్లలు మరియు టాడ్లర్స్ అంటే 1 నుండి 3 సంవత్సరాల పిల్లలకి ఫుడ్ పెట్టడం మదర్కి చాలా పెద్ద టాస్క్. ఈ వయసులో ఉన్న పిల్లలకి షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉంటుంది, ఈజీగా డైవర్ట్ అయిపోతారు, ఆటల్లో ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఫుడ్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించరు. వారికి ఫుడ్ ఎలా ఈజీగా పెట్టాలి, ఎలా పెడితే వారు ఇష్టంగా తింటారు అనేది చాలామంది మదర్స్కి మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈ వీడియోలో మనం పిల్లల ఫుడ్కి సంబంధించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఇలాంటి పేరెంటింగ్, కిడ్స్ హెల్త్, డెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్, గార్డెనింగ్ మరియు కుకింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి పెట్టే ఆహారం వారి శారీరక ఎదుగుదలకే కాకుండా మానసిక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అందుకే వారు ఆహారం ఇష్టంగా యాక్సెప్ట్ చేసి తింటే ఒంటికి బాగా పడుతుంది. బలవంతంగా తినిపించడం వల్ల వారు ఆహారంపై ఫోబియా అంటే ఒక రకమైన భయం డెవలప్ చేసుకుంటారు. అలా కాకుండా వారికి నచ్చే విధంగా కొన్ని మార్పులు చేసి పెడితే వారు ఫుడ్ని లవ్ చేస్తారు. తినడాన్ని ప్రెషర్గా కాకుండా ప్లెషర్గా ఫీల్ అవుతారు. రీజన్ ఫర్ నో, చాలాసార్లు పిల్లలు ఫుడ్ ప్లేట్ని చూసి పారిపోతారు. అలా చేయడానికి కారణం వారికి ఫుడ్ అంటే ఒక రకమైన ఎవర్షన్ ఫీలింగ్ ఉండడం వల్ల. సాధారణంగా ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల ఇలా బిహేవ్ చేస్తారు. అందుకే ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ పిల్లలు ఇష్టపడరు, అప్పుడు వారిని ఫోర్స్ చేయకుండా ఫార్మ్ ఆఫ్ ఫుడ్ని మార్చండి. ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా, ఉదాహరణకు కరివేపాకు ఆకులు తినడం ఇష్టపడకపోతే కరివేపాకు పొడిలా చేసి పెట్టండి. అవేర్నెస్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్. పిల్లలకి 6 నుండి 7 నెలల వయసు నుంచి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అప్పటి నుంచే వారికి పెట్టే ఆహారం ఏ వెజిటబుల్ ఆర్ ఫ్రూటో చెప్పండి. ఇలా చేయటం వల్ల వారికి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. తర్వాత వారంతటి వారే వాటి నేమ్స్ మనకి చెప్తారు. అవాయిడ్ డిస్ట్రాక్షన్ ఫీడింగ్. ఈ జనరేషన్లో మోస్ట్ కామన్ డిస్ట్రాక్షన్స్ ఫోన్ మరియు టీవీ. పెద్దల్లోనే మొబైల్ ఫోన్స్ వల్ల చాలా రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాంటిది చిన్నపిల్లలకి ఇంకెంత హాని జరుగుతుందో ఊహించండి. ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అయిపోతారు. వారు తినే క్వాంటిటీ కానీ ఏం తింటున్నారో కూడా శ్రద్ధ పెట్టరు. అలా కాకుండా వారికి టాయ్స్, పజిల్స్ సాల్వ్ చేయడం, నేచర్ని చూపించడం, తినిపించడం అలవాటు చేయాలి. కాన్షియస్గా ఫీడ్ చేస్తే వారి ఎదుగుదల మీద మంచి ప్రభావం ఉంటుంది. టిప్స్ టు ఫాలో బిఫోర్ ఫీడింగ్. భోజనం పెట్టే 1 గంట ముందు నుంచే ఏమీ పెట్టకూడదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ కానీ స్నాక్స్ని కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే వారికి ఆకలి బాగా వేస్తుంది. గెస్ దేర్ టేస్ట్. ఎవ్రీ కిడ్ ఈజ్ యునిక్, అలాగే వారి టేస్ట్ కూడా. కొంతమంది పిల్లలకి పులుపు ఇష్టముంటుంది, కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు, కొంతమంది బ్లాండ్గా ఇష్టపడతారు. అలాగా మీ పిల్లలకి ఎలాంటి టేస్ట్ ఇష్టపడుతున్నారో గమనించి వారు తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వారికి నచ్చిన టేస్ట్ ఉన్న ఫుడ్ని పెట్టండి. స్పెసిఫిక్ ఫీడింగ్ టైమ్ అండ్ రొటీన్. ఫీడింగ్కి డైలీ రొటీన్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకుంటే పిల్లల ఫుడ్ టైం టేబుల్ మరియు స్లీప్ సైకిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్. మనం పెట్టే ఆహారం పిల్లలకి సరిగ్గా అరుగుతుందో లేదో గమనించాలి. లంచ్లో సాలిడ్ ఫుడ్ పెడితే డిన్నర్కి రసం లాంటి లిక్విడ్ రెసిపీస్ పెట్టండి, వారికి తేలిగ్గా ఉంటుంది. ఫుడ్లో జీరా పౌడర్, వామ్ పౌడర్ లాంటివి యాడ్ చేస్తే వాళ్ళు డైజెషన్ ప్రాబ్లంకి దూరంగా ఉంటారు. ఫ్లేవరింగ్ ఏజెంట్స్. పిల్లలు కొన్ని స్పెసిఫిక్ టేస్ట్కి ఇష్టం చూపిస్తారు. ఉదాహరణకి ఏలకుల పొడి, జీలకర్ర పొడి, నెయ్యి, మిరియాల పొడి. అందువలన వీటిని వారి ఫుడ్లో యాడ్ చేస్తే వారు ఆహారాన్ని ఇష్టంగా తింటారు. పిల్లలు స్వీట్ టేస్ట్ని ఎక్కువ ఇష్టపడతారు, కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. షుగర్స్ వల్ల ఫుల్నెస్ వస్తుంది ఎక్స్ట్రా క్యాలరీస్ వలన. న్యూట్రియంట్స్ తక్కువ శాతం ఉంటాయి, క్యావిటీస్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. చేంజ్ ఫిజికల్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్. ఉదాహరణకు
ఇడ్లీ స్మాల్ సైజ్లో కానీ లార్జ్ సైజ్లో కానీ, అలాగే ప్లెయిన్గా కానీ వెజిటబుల్స్ వేసి కానీ, చపాతీని ఫ్లాట్గా పెట్టచ్చు లేకపోతే రోల్ చేసి పెట్టచ్చు. అలాగే బనానాని హోల్ ఫ్రూట్ కింద కానీ ప్యూరీ ఫామ్లో కానీ ప్యాన్ కేక్లో కానీ వారు ఎలా ఇష్టపడితే దానికి తగ్గట్టు వారికి పెట్టాలి. పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ అంటే వారంతట వారు తింటాన్ని ఎంకరేజ్ చేయండి. దానివల్ల వారు ఫుడ్ యొక్క టెక్స్చర్కి టెంపరేచర్కి అలవాటు పడతారు. వారిలో ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వారికి ఇండిపెండెంట్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. టెక్స్చర్ ఆఫ్ ఫుడ్, పిల్లల వయసు వారి దంతములను బట్టి ఫుడ్ టెక్స్చర్ ఉండాలి. వారికి వెనక దంతాలు వచ్చేస్తే ఫుడ్ని మ్యాష్ చేయవలసిన అవసరం లేదు. ఫుడ్ని చూ చేసి తినడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎస్ట్ క్వాలిటీ దెన్ క్వాంటిటీ, పిల్లల స్టమక్ సైజ్ వారి ఫిస్ట్ సైజ్కి 2 టైమ్స్ ఉంటుంది. చాలామంది తల్లులు పిల్లలు ఇంతే తింటున్నారు అంత తినడం లేదు అని అనవసరంగా ఆందోళన పడుతుంటారు. ఎంత తిన్నారు అన్నదానికన్నా ఎన్ని పౌష్టిక విలువలు ఉన్న కూరగాయలు ఆకుకూరలు తిన్నారు అనేది ముఖ్యం. సో వారికి పెట్టిన ఆహారం న్యూట్రియంట్ డెన్స్గా ఉండేలాగా చూసుకోవాలి. ఉదాహరణకు కిచ్డీ. నేను మా బాబు విషయంలో ప్రాక్టికల్గా ఫాలో అయినవి టిప్స్ అన్నీ మీకు షేర్ చేశాను. మీరు కూడా మీ పిల్లలకి ఆహారం ఇలా పెట్టి చూడండి. తప్పకుండా ఫుడ్ని ఎంజాయ్ చేసి తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.